సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు పెద్దగా ఇంటర్వ్యూలు గట్రా ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. తన సినిమాల గురించి కూడా ముక్తసరిగా ముద్దుగా చిన్న చిన్న మాటలు మాట్లాడి వదిలేస్తాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బాహుబలి సినిమాకి సంబంధించి కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. మొహమాటాలను పక్కన పెట్టేసి మాట్లాడుతున్నాడు. ఆ ప్రాసెస్ లో ప్రభాస్ లో ఉన్న సూపర్ గుడ్ క్వాలిటీ ఒకటి బయటపడిపోయింది. అది మహాబాగా ఇంప్రెస్ చేసేస్తుంది అందరినీ, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని. అదేమంటే ప్రభాస్ ఫ్రాంక్నెస్, ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తున్నాడు. ఈ సంగతి అందరికి కలిసి రాదంటే, అలా ఫిల్టర్స్ లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడేస్తే అందరికి తొందరగా నచ్చేయడం కష్టం. దానికి తోడు లేని పని గొడవలో. కానీ ప్రభాస్ అటువంటి ఇబ్బందులు రాకుండా తన ఫ్రాంక్నెస్ ని మాత్రం భలే చాటుకుంటున్నాడు. మొన్నటికి మొన్న స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నాకు నచ్చలేదు, ఆ సినిమా చూసి రాజమౌళితో సినిమా చేయాలనుకోలేదు, ఆయన ఒక కథ చెప్తే రిజెక్ట్ కూడా చేశాను అని ఫ్రాంక్ గా మాట్లాడేశాడు. నచ్చకపోయి ఉండొచ్చు, అంత మాత్రం బయటికి చెప్పేస్తారా? ఇన్ని రకాలుగా యాక్టింగ్ చేయొచ్చు, సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళందరూ అలాగే బయటికి చెప్పేస్తున్నారా? అసలు పబ్లిక్ గా మాట్లాడటం ఏంటండి ప్రభాస్ గారు అని తెగ ఇదైపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ప్రభాస్ ఎవరో ఏదో అనుకుంటారని అలా మాట్లాడలేదు. తన నిజాయితీని చాటుకోవడం కోసం అలా మాట్లాడారు. అది చాలా గొప్ప విషయం. విన్నవాళ్ళకి ముందు బాధ అనిపించినా తర్వాత అతని వ్యక్తిత్వం ఏంటో అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకుని బయటపుట్టు మాట్లాడుతూ యాక్టింగ్ చేయటం ఎప్పుడూ కూడా నిజాయితీ అనిపించకూడదు. పోతే ప్రభాస్ తన ఫ్రాంక్నెస్ ని తెలుగు సినిమా రంగం వరకే పరిమితం చేయట్లేదు, హిందీ రంగంలో కూడా కొనసాగిస్తున్నారు. ముంబైలో బాహుబలి సినిమా ప్రచారంలో భాగంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, నాకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు అన్నారు. అలానే సల్మాన్ ఖాన్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ దబాంగ్ చూసిన తర్వాత అభిప్రాయం మారింది, నేను బోల్డంత ఇష్టపడటం మొదలుపెట్టానని చెప్పారు. అక్కడ కూడా తన ఫ్రాంక్నెస్ తో చంపేశాడు ప్రభాస్. ప్రస్తుతానికైతే ప్రభాస్ ఫ్రాంక్నెస్ మూలంగా నమోదైన విశేషాలు ఇవి. ఇకపై ఇలాంటి విశేషాలు బోల్డ్ అని జమ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రభాస్ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే అక్కడ వరకే కాదు, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి కూడా కొన్ని విషయాల్ని ఫ్రాంక్ గా పంచుకున్నారు ప్రభాస్. తను ఇంతవరకు ఎవరితోనూ డేటింగ్ చేయలేదు, లవ్ లో లేను, ఇకపైనే అలాంటి వాటి విషయాల గురించి ఆలోచించాలి, ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఆ టైం లేదు, పెళ్లి అనే బాధ్యతని పెద్దవాళ్ళకి అప్పచెప్పేశాను, వాళ్లే చూసుకుంటారు, త్వరలోనే ఓ ఇంటి వాడిని అవుతాను అని సిగ్నల్ ఇచ్చేశారు. అంటే త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ పెళ్లి చూడబోతున్నాం అనమాట మనందరం. గ్రేట్. యంగ్ రెబల్ స్టార్ కి జోడీ కాబోయే అమ్మాయి ఎక్కడ పుట్టిందో మరి, త్వరలోనే ఈ శుభకార్యానికి సంబంధించి థియేటర్ వార్త వినాలని మనందరం కోరుకుందాం. ఇది బుల్టన్ మరుబులతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.